ఈరోజు దళిత మహిళకు జరిగిన అవమానం సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు వ్యవహరించిన తీరు, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కు మాయను మచ్చ లాంటిది. ఇప్పటికైనా మా సైబరాబాద్ సిపి గారు, అలాగే డీసీపీ గారు, ఏసీపీలు అంతా పర్యవేక్షించి అసలు పోలీస్ స్టేషన్ వ్యవస్థలనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే నిజంగా ఏమైనా తప్పు చేస్తే ఆ రోజే ఎఫ్ఐఆర్ చేసిన రోజు సంబంధిత ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకుపోయి రిమాండ్ చేయాలి తప్పించి, ఇలాంటివి చేసి అంటే ఆమె చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఆమె కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అది మీడియా మిత్రులు అంతా మీరు లైవ్ విన్నారు కాబట్టి ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా, అంటే మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లో, అంటే అన్ని పోలీస్ స్టేషన్ల గురించి చెప్తున్నా నేను, అధికారులు ఎంత మంచిగా వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి ఎంత క్రూరంగా చేపిస్తున్నారు అంటే అధికారులతోటి అధికార పక్ష వాళ్ళు సెక్షన్లు ఏం పెడతారో తెలియదు, కేసు ఏం పెడతారో తెలియదు, ఎప్పటి వరకు ఇంట్రాగేషన్ చేయాలనో తెలియదు. చదువుకొని వచ్చిన మీరు, చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన మీరు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలి తప్పించి ఇలాంటి సంఘటనలు. ఎందుకంటే నేను కొన్ని పోలీస్ స్టేషన్లు చూస్తున్నా, రౌడీ షీటర్ల నిలయం అయిపోయింది పోలీస్ స్టేషన్లు. రౌడీ షీటర్ను పక్కకు కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసే స్థాయికి మా షాద్నగర్ పోలీస్ స్టేషన్లు అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నంటే, మా దగ్గర అంటే నందిగాం పోలీస్ స్టేషన్ తీసుకోండి, ఒక్క రౌడీ షీటర్ 5-6 మంది ఉంటే రోజువారీ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. అంటే సమాజం ఎక్కడ పోతుంది? అంటే ఈరోజు అసెంబ్లీలో చూసిరు మీరు, బయట చూసిరు, అఘాయిత్యాలు చూసిరు, రోజుకు ఒక మర్డర్ చూస్తున్నారు, రోజుకు ఒక అఘాయిత్యం చూస్తున్నారు. ఇవన్నీ పోలీస్ వ్యవస్థ వైఫల్యం అంటే నేను అను ఖచ్చితంగా రాజకీయ నాయకుల వైఫల్యం. ఎందుకంటే ప్రెషర్కు వాళ్ళకు ప్రెషర్ పెడుతున్నారు, ఆ ప్రెషర్ పెట్టి ఆ ప్రెషర్లో నువ్వు ఇక్కడ తెచ్చుకున్నాం మేము, నువ్వు ఉంటావా, పనిచేస్తావా లేదా అనే విధంగా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతారు. అధికారులు అయితే చదువుకొని వచ్చారు, మీరు ఇక్కడ కాకుండా ఇంకొక దగ్గర జాబ్ చేస్తారు కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకండి. మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలండి అని చెప్పి మీడియా ముఖంగా, అంటే మా పార్టీ తరఫున అందరూ వచ్చారు, ఇక్కడ వచ్చి చూసిరు. అంటే ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కానీ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలుపు.